भारत देश 72वां गणतंत्र दिनोत्सव सदर्भंग तूर्पु गोदावरी जिला अनपर्ति सामाजिक आरोग्य केंद्र में डिप्यूटी सिविल सर्जन बलिरेड्डी श्रीनिवास अध्यक्षतन जेंडा आविष्करण चेयडं जरिगिंदी। ఈ సందర్భంగా డాక్టర్ బాలిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరం కరోనా కారణంగా ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారని అటువంటి సమయంలో వైద్యులు సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవలు అందించారన్నారు। అదే స్ఫూర్తితో ఈ సంవత్సరంలో కూడా పలు సేవలు అందించి అనపర్తి సామాజిక కేంద్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని కోరారు। అనంతరం డాక్టర్ తాడి రామగురరెడ్డి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో వైద్యులు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు అందించినటువంటి సేవలు అభినందనీయమని కొనియాడారు। ప్రభుత్వం అందిస్తున్న కోవిడ్ వాక్సిన్ తీసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్య భాగ్యలక్ష్మి డాక్టర్ శ్రావణ సంధ్య మరియు వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు। డెబ్బై రెండవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక అభినందనలు। గత సంవత్సరం అంతా కూడా ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొన్నాం। ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి వల్ల ఈ కోవిడ్ వల్ల మనం ఎంతో మంది ఆప్తుల్ని కోల్పోవాల్సి వచ్చింది। అయితే దాంట్లో వైద్య సిబ్బంది శానిటేషన్ సిబ్బంది ఇతర అధికారులందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద చాలా గట్టిగా కృషి చేసి ప్రభుత్వానికి చాలా మంచి పేరు తీసుకురావడం జరిగింది। అలాగే ఈ కోవిడ్ వ్యాధిని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకురావడం చివరిగా సంవత్సరాంతంలో అందరికీ కూడా ఈ కోవిడ్ వాక్సిన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చి మనందరికీ కూడా గత 10 రోజుల నుంచి కూడా ఇస్తున్నారు। ప్రతి ఒక్కరూ కూడా ఈ వాక్సిన్ స్వీకరించి భవిష్యత్తులో ఎవరికి కూడా ఈ వ్యాధి రాకుండా నివారించడానికి సహకరించాలి। అలాగే ప్రజల్లో ఈ కరోనాకు సంబంధించి కరోనా వాక్సిన్ సంబంధించి ఉన్న అపోహలను కూడా తొలగించి మనకి ఇచ్చే కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్ రెండు కూడా చాలా సేఫెస్ట్ వాక్సిన్స్ ఆ విషయాన్ని మన దగ్గరికి వచ్చిన ప్రజలకు ఇతరులందరికీ కూడా మనం తెలియజేసి వారిని కూడా ఆ కార్యక్రమంలో భాగస్వాములని చేసి ఇప్పుడు జరగబోయే సంవత్సరం అందరూ కూడా మనందరం కూడా ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అలాగే శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మన అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెరిగి మనకి నూతన బిల్డింగ్ ఇతర సౌకర్యాలన్నీ కూడా రావడం జరిగింది। వాటి యొక్క సేవలను గతంలో కన్నా కూడా మెరుగ్గా ప్రస్తుతం ప్రజలకు అందించగలుగుతున్నాం। ఇదే సేవలు భవిష్యత్తులో కూడా ఇంకా కొనసాగించి మరింత ముందుకు వెళ్ళి ఇంకా అప్గ్రేడ్ చేయించాలని చెప్పేసి ఆసుపత్రిని ఇంకా అప్గ్రేడ్ చేస్తే ఇంకా ఎక్కువ సేవలు అందుతాయని చెప్పేసి నేను ఆశిస్తూ సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు। ఇంకా ఇంప్రూవ్ చేసి మంచి సేవలు అందించాలి। అలాగే సిబ్బంది అందరూ కూడా ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్ళాలని నేను మరొకసారి కోరుకుంటూ 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ।